అనుకునే ప్రదర్శన జరిగింది ఇవాళ ఏ ఛానల్ చూసినా కూడా అవే కనబడుతుంది ఇవాళ చెరుకు ప్రయాణికులు దాడులు చేసే స్థితికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దిగజారంటే ఇది సిగ్గుచేటి కొరు కాదు పూర్తిగా బంద్ విఫలమైంది రైతులు వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు చేయలే ఇన్ని నెలల ఈ చట్టం వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఆందోళన ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అసలు సన్నగోడ సంగతి ఏంది ఒక క్వింటాల్కి ఎంత ఇస్తారు బోనస్ ఇస్తారా మా సన్నగోడ కొంటారా అసలు దాని మీద స్పష్టం చేయమంటే మీ వాళ్ళ బంధు చేస్తున్నారు చెప్పి అనేక ప్రాంతాల్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇతర పార్టీ నాయకులను రైతులే అడ్డుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తరిమికొట్టారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ రాజకీయ పార్టీలు తనుకోవడానికి బలపేసం చేయడానికి మేము ఇంకా ఉన్నాం అని చెప్పుకోవడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విచిత్రమైన ముఖ్యమంత్రి ఆయన జిహెచ్ఎంసీ గారు చావదపోయినాడు కానీ మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించాలి ఆ చర్చలో ఈ చర్చ రావని చెప్పి బంద్ కానీ చేయండు మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గుణం ఉంటే రైతులకు ఏమవుతుందో గుణం ఉంటే మరి బయటికి రాలేదు ఏమో కాదు బయట మరి ఆయన ఎందుకు పిలిపించిండు ఎందుకు ఫామ్ అన్నాడు పైపోయి ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి పాల్గొనాలి ఆయన పిలిపించింది కదా ఇన్ని రోజులు ఇన్ని నెలల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చి ఈ నూతన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్టలే స్పష్టం చేసాల్సిన ఉంది ఇతర పార్టీలు ఎందుకు ఆందోళన చేపట్టలే ఒక్కసారి రెండుసార్లు ట్రాక్టర్ డ్రైవర్లు అడిగిన మనం చాలా మంది మీడియా మీద అడిగారు ఎటువంటి పైసలు ఇస్తా వస్తున్నాం చెప్పారు ట్రాక్టర్ డ్రైవర్లు డ్రైవర్లు కూడా పాపం ట్రాక్టర్ల పదిహేను తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంపై చేపట్టలే రైతులు చేపట్టలే రైతులు సపోర్ట్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహారాలకు వ్యతిరేకంగా దాదాపు 3 లక్షల లేఖ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు దీన్ని నువ్వు సమర్థించు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి 5 లక్షల లేఖ రాశారు సపోర్ట్ చేసుకుంటూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఫామ్ అవ్వడానికి 10 రూపాయలు పరిమితమయ్యాడు ఈ రోజు అకస్మాత్తుగా బంద్కు సపోర్ట్ చేయడానికి కారణమేంటి సరే ఎందుకు వ్యతిరేకిస్తున్న కారణం ఏంటి వరకు నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం తప్ప దాన్ని వ్యతిరేకిస్తావా నువ్వు రైతు కష్టపడి పండించిన పంటను ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తావా రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని తను ముందే ధర నిర్ణయించుకొని నష్టపోకుండా ఉండే విషయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా రైతులు ఇబ్బంది పడితే ఆ సమస్యకు వెంటనే 3 రోజుల పాటు సమస్యను పరిష్కారం కావాలని చెప్పి తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తావా ఫస్ట్ నీ సంగతి చెప్పు నువ్వు నీ ఫామ్ హౌస్ పంట పండించినావు ధర ఎవరు నిర్ణయించారు నువ్వు నిర్ణయించుకున్నావా ఇంకో నిర్ణయించారు నువ్వు పండించినప్పుడు నువ్వే ధర నిర్ణయించుకోవాలి నువ్వు పండించిన పంట మాత్రం ఎక్కడ నమ్ముకోవచ్చు రైతులు మాత్రం అవకాశం ఉండద్దు నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి చెప్పాలి ముఖ్యమంత్రి ఆయన పండించిన పంటకు ధర ఉందని చెప్పాలి ఆయన ఎక్కడ ఉందో చెప్పాలి ముఖ్యమంత్రి అంటే నీకో చట్టము నీకో రెండు రైతు ఒకరులా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చాను అక్కడ ఉండాలి సన్నబోళ్లు వండించబడ్డే నీ మాటలో నేను విశ్వాసఘాతకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగాకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగుల్బాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు రైతుల మీద మొత్తం ముసలికంద రాజకీయాల ఆందోళన ఇస్తుండేమో పట్టుకోలే నేను ఏ ఢిల్లీ కొడుతున్నట్టు ఢిల్లీ కొడుతున్నట్టు నేను ఎందుకు ఢిల్లీ మళ్ళీ ధర్నా కోసం ఈ పద సమీపం తడిపోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవాళ వస్తావు పోటీ అనమాట రాడబోతే నీ సన్నబోళ్ల సంఘం చెప్పుడు ఎద్దు మొత్తం తెలుసు చెప్పు అని చెప్పి అడగబోతే ఎందువల్ల వాడు ఇవాళ ఫామ్ అవుతాడు ఎందువల్ల 2500 రూపాయలు సన్నబోళ్లు ప్రకటించాల్సిందే రైతు ఎందుకు సన్నబోళ్లు ఇవ్వన్నావు నువ్వు ఎందుకు నీ ఫామ్ దొడ్డు ఫస్ట్ ఏం సమాధానం చెప్పు కలెక్టర్ చెప్పినట్టు కలెక్టర్ ఎందుకు ఏ ప్రకారం చెప్పాడు మరి అన్ని జిల్లాల కలెక్టర్ లేదు కదా మరి కలెక్టర్ వెళ్ళిపోతాడు అక్కడ
అన్ని జిల్లాల కలెక్టర్ పోయి వ్యవసాయదారు వైద్యులు ఇప్పాలి కదా. మీ మీ స్థలంలో మీకు ఈ పట్టా వేయండి, మేము సన్న బోర్డులు వండయి దొడ్డొడ్లు వేయండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు కేంద్రానికి చెప్పారు అడవేనా? ఎవరు కూర్చొని ఆలోచించినావా? సన్న బోర్డుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. నువ్వు ఏ విధంగా ఉంటావు తప్పకుండా నువ్వే కూడా ప్రభుత్వం కొనాల్సిందే. 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం కొనాల్సిందే. నువ్వు కొనకుండా ఎట్ట కూడా మేము చూస్తాం. నీ మెడల్ పంచుతాం బిడ్డ, నీ మెడల్ పంచి నువ్వు కొనుగోలు చేస్తా. నేను గెలికొని సాధిస్తావు ఇక మేము చేస్తాం సంగతి చూస్తాం బిడ్డ. నీ మద్దతు ధర విషయం చెప్తాం, నీ రైతు రుణమాఫీ సంగతి చెప్తాం. కౌలు రైతులు కూడా, కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లే చూస్తావు? నువ్వు కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ పూర్తిగా ఇవ్వాల్సిందే. రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రజలకు ప్రకటించు. ఏ నెలలు ఇస్తావు? ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో చెప్పు. నువ్వు డేట్ ఫిక్స్ చేయను. ఎన్నికలు వస్తాయంటే రైతు బంధు అంటాడు. హుజూర్లో రైతు బంధు ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లాపత్తలు కూడా వెంటాడు వేడు కదా. భారతీయ జనతా పార్టీ ఉద్యమం సాగబోతున్నది. రైతుల విషయంలో, సన్నబోడ్ల విషయంలో 2,500 రూపాయలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. మళ్ళీ దీన్ని కేంద్రం మీద నెట్టి చేదులు కొనట్టు విద్యా నీ సంగతి తెలుస్తాం. మేము రైతు బంధు కౌలు రైతు కూడా ఇవ్వాల్సిందే. రైతు సమ్మానం ఇస్తలేమా మేము? ఎందుకే అంటే కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ఎందుకే నువ్వు ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు ఏమి మాట్లాడుకో ఒక మంత్రి మారుతున్నారు. చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడవా? చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తా? రైతు కూడా ఎందుకు ఇస్తాను వాళ్ళకు? రైతు బంధు కౌలు కూడా ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో నువ్వు డేట్ ఫిక్స్ చేయి. ఏ మంత్ ఫిక్స్ అయ్యి ఆ నెల ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ ఇవ్వాల్సిందే. రుణాల విషయాలు కూడా తప్పకుండా ప్రకటన చేయాల్సిందే, స్పందించాల్సిందే. ఫసల్ బీమా యోజన విషయాలు కూడా నువ్వు వెంటనే స్పందించాల్సిందే. నువ్వు స్పందించకుంటే, నువ్వు స్పందించే విధంగా అందరి కార్యక్రమం చేపడతాం. ఇప్పటికీ ఆల్రెడీ కిసాన్ మోర్చా సమావేశమైంది. మండలాల వారిగా అందరూ చేపడతాం, జిల్లా కేంద్రం అందరూ చేపడతాం. చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎక్కడ అడుగుంటే అడుగుని చూద్దాం. పోలీసు అధికారులు చెప్తారు ఇవాళ, పోలీసు అధికారులు సహకరించారు. ఎక్కడ అరెస్ట్ చేయలే. రాష్ట్రాలు ధర్నాలు చేస్తే పోలీసు పూర్తిగా సహకరించారు. ఇలా ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా డీజీపీ గారు అదేవిధంగా సహకరించాలి. వాళ్ళకో నీతి మాకో నీతి, వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అంటే అదే అడుగుంటాం, ఎదుర్కొంటాం. దాన్ని కూడా ఎదుర్కొనాల్సిందే. మేము చూద్దాం, దాని ఏం భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు అధికార పార్టీకి పోలీసు అధికార యంత్రాంగం ఏ విధంగా సహకరించిందో తెలంగాణ రాష్ట్రంలో, భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన కూడా తప్పకుండా మీరు సహకరించాల్సిందే, అనుమతి ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా అడ్డుకుంటాం. ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ జారి మళ్ళించారు, బందోబస్తు ఏర్పాటు చేశారు, పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టారు. నవ్వుకుంటారు తెలంగాణ రాష్ట్రం. ఇన్నోళ్ళు పాముల ముఖ్యమంత్రి నిన్న లేచిడు, లేచి లేచి ఆయన బంధు మద్దతు అన్నాడు. రైతులు అనుకుంటారు ఇందులో ఏం చేయాలి? ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా ఉంటాడాలి. ఒక్క కార్యక్రమం ఇందాక జరిగిందా? రైతులు మద్దతు చెప్తున్నారు దీనికి. మేధావులు జయప్రకాష్ నారాయణ గారంటి మేధావులందరూ కూడా దీన్ని మద్దతు చెప్తున్నారు. రైతులు చర్చా గోష్ఠి పెట్టుకున్నారు గ్రామాల మండలాలుగా, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడేసుకున్నారు, ప్రధానమంత్రి గారికి లేఖలు రాశారు. ఇందులో రైతులు సపోర్ట్ అయ్యలే. రైతులు ఎట్లా మద్దతు చెప్తున్నారు చెప్పాలా? రాజకీయ నాయకులు రోహికకి దీనికి రాజకీయ ఉద్యమంగా మార్చారు. పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. దాంతోపాటు టీఎన్జీఓ నాయకులు, ముఖ్యమంత్రి మోచేతిని ఇల్లాయమా నాయకులు, టీఎన్జీఓ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు బదిలీల కోసం సపరేట్ జీవో సభ్యులు ప్రత్యేక జీవోలు చేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్కిల్ ఇష్యూ చేస్తాడు, అర్ధరాత్రి ఇష్యూ చేస్తాడు, పొద్దున ఇష్యూ చేస్తాడు. ఈ నాయకులు అందరికీ అద్దలు ఆస్తులు సంపాదించి ఒక్కొక్కరు వాళ్ళ ఆస్తులు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకు. బిడ్డ నువ్వు ఇన్ని ఇల్లు కట్టుకుంటున్నావు, ఇంత స్థలం కబ్జా చేస్తావు, ఇన్ని పైసలు దుబ్బినావు అని చెప్పి
వాళ్ళందరూ ముఖ్యమంత్రి మోసం చేసే అవుతారు. సంఘ నాయకులు మాత్రమే మరి ఈ సంఘ నాయకులు ఒక్కసారన్నా ఉద్యోగస్తుల విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో కానీ పెన్షన్దారుల విషయంలో కానీ ఏ ఒక్క సమస్య మీద ఇంతవరకు మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసినరా? ఒక్కసారైనా ముఖ్యమంత్రిని కలిసిరా, కలిసే ప్రయత్నం చేసిరా? అతను మీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఉద్యోగ సంఘ నాయకులవి ఉద్యోగ సంఘంలో దేనికోసము? ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల కోసం చర్చించడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి. ఆపదలో కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే వాటిని దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యల పరిష్కారం కోసము మిమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని ఉద్యోగసభ ఎన్నుకోలేదు, ముఖ్యమంత్రి ఎన్నుకున్నాడు. ముఖ్యమంత్రి డైరెక్షన్ లో కొంతమంది నిర్ణయిస్తే భయపడి అందరూ ఎన్నుకున్నారు. వాళ్ళు ఓటింగ్ పెట్టుకుని పోలింగ్ ఓటింగ్ పెట్టుకుని ఉద్యోగ సంఘ నాయకులు తమ్ముంటే ఇప్పుడు నా అధ్యక్షులు అంతా రాజీనామా బహిరంగంగా పోలు ఓటింగ్ పెట్టండి. ఓటింగ్ పెడితే మీ సంగతి చూస్తారు, ఉద్యోగస్తులంతా కూడా ఉపాధ్యాయులు చెప్తారు, పెన్షన్దారు చెప్తారు మీ సంగతి. అయ్యారు గురించి మాట్లాడరు, పిఆర్సీ గురించి మాట్లాడరు. మొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ వేయలే, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగ సంఘాలు పెన్షన్దారు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? రెవెన్యూ విషయంలో ఎందుకు మాట్లాడలే? కాబట్టి ఆ ఉద్యోగ సంఘ నాయకులు కూడా తప్పకుండా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, తప్పకుండా సస్పెండ్ చేయాల్సిందే, పక్కా సస్పెండ్ చేయాల్సిందే. ఒక ఉద్యోగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఒక రాజకీయ పార్టీ ఆందోళన ఏర్పడితే దానికి మద్దతు తెలుపడము, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ చెప్పులకు మద్దతు తెలుపడము చట్ట వ్యతిరేకమే. తప్పకుండా సర్వీస్ డిమాండ్ చేసి పడాలి. మీరు చేయకుంటే మళ్ళీ గెలుపుడు చేద్దాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు ఉండే రాసి పెట్టుకోండి, ఉద్యోగ సంఘ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వం ఎక్కువ, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, ఈ ముఖ్యమంత్రి అసలే ఉండడు. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, మేము అహంకారంతో చెప్తలేం. మీ ఉద్యోగ సంఘం ఉద్యోగంలో చాలా మంది ఫోన్ చేస్తాను ఉదయం నుంచి. ఈ ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి మోసేతి, మంత్రుల మోసేతి నాయకులు అందరూ కూడా మా గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే, మా గురించి పట్టించుకుంటున్నారు. వీళ్ళు అట్టలో గుంటన్న కిలక ఆస్తులు సంపాదిస్తారు, ఒక్కొక్కడు చేస్తే మాత్రం పరిగెడతాం. వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు రా వీళ్ళు. అరే మొన్న ఉపాధ్యాయులు కూడా మాట్లాడారు వీళ్ళు, మేము మాట్లాడినాం. అందుకే భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్దారుల సమస్యల మీద, ఐఆర్పిఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని మున్సిపల్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఈ మూడు నెలల లోపల అన్ని మున్సిపల్లో ఆందోళన పడుతున్నాం. ఉద్యోగ సంఘ నాయకులు స్వర్గాల మద్దతు తెలపాలి. మీ మద్దతు తెలుపుకోవడం మీ సంగతి చూస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన పడబోతుంది, భారతీయ జనతా పార్టీ జెండా మీద ఆందోళన చేస్తాం మేము. మీరు ఏది కాబట్టి భారతీయ జనత చేయబోతున్నది. ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు వాళ్ళు కష్టపడి పెన్షన్ వచ్చిన తర్వాత గుంటన్నో రెండు గుంటలు జాబ్ అనుకున్నారు బాబు. వాళ్ళు పెన్షన్దారుల పరిస్థితి ఏంటి కదా, పెన్షన్ రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే కొడుకు కోడలు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా, రే మా నాన్నగారు మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు, పైసలు వస్తాయి, పైసలు గుంటన్నో రెండు గుంటలు జాబ్ అనుకున్నా, ఇన్ని రోజులు ఏం కష్టపడి ఏం చేసుకోలేదు, ఓ ఇల్లు కట్టుకుంటాం అనుకుంటే ఇలా ఎల్ఆర్ఎస్ పడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ దోపిండు, పైసలు దొబ్బే ప్రయత్నం చేసిండు అటవులుగా. ఇలా దాని గురించి ఉద్యోగ సంఘం ఎందుకు మాట్లాడలే? ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్దారులు ఎక్కువ ఇబ్బంది పడేది. ఎల్ఆర్ఎస్ విషయంలో ఉద్యోగ సంఘాలు ఎడవేరు. ఎందుకు మాట్లాడలే? ముఖ్యమంత్రి వ్యతిరేక ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అందలేదులే? పేద ప్రజలు ఇబ్బంది పడరు ఎందుకు మాట్లాడలే మీరు? కోవిడ్ సందర్భంలో జీతాలకు ఎందుకు మాట్లాడలేదు ఉద్యోగ సంఘాలు? ఏదైనా ఉద్యోగ సంఘ లాభాలున్నా కూడా ఇది అమీరు చేసేది, దీనికోసమేనా మీరు చేసేది ఉద్యోగ సంఘ నాయకులు? తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. మేము లీగల్ గా పోదాము,
వెంటనే పొలమే కిన్నెలు కలిసి చెప్పడాలి సర్వీసి తొలగించాలి వాళ్ళని కూడా. కాబట్టి రాబోయే రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద ఏ ప్రేమ ఉందో ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన ద్వారా ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే. ఆందోళన ఉద్దుతంగా తీసుకొస్తాం, చాలా అగ్రెసివ్ చేయబడతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వంచి ఇలా ఒప్పుకునే విధంగా మేము చేస్తాం. దానికి ఆయన భాష ఆయనకి చెప్తున్నాం, మెడలు వంచుతా అంటారు ఊకే. ఇప్పుడు మెడలు వంచే విధంగా ఆందోళన చేపడతాం. బిడ్డ ఇప్పుడు ఏం చేస్తా చేయ, పోలీసులు చేరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేయాలి? అలా నేనే బంద్ ప్రకటించారు కదా, మరి ఎంతమంది మంత్రులు అవుట్ అరెస్ట్ చేశారు? ముఖ్యమంత్రి అంటే ఇట్లా హౌస్ దగ్గర బయట రాడు, హౌస్ దగ్గర బయట రాడు ముఖ్యమంత్రి, హౌస్ అరెస్ట్ చేస్తా వేస్తే. మరి మంత్రులు ఎందుకు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేయాలే? ఎమ్మెల్యేలు ఎంతమంది హౌస్ అరెస్ట్ చేశారు? ఎందుకు ఇలా బరి జగించి రోడ్ల మీద ప్రజలు ఇబ్బంది పెడితే ఎందుకు సహకరించి పోలీసు అధికారులు? పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా దయచేసి చేయకండి. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త డిస్ట్రిక్ట్ పోలీస్ గా భావిస్తాం మేము. మేము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీస్ కొంతమంది పోలీస్ అధికారుల యొక్క వ్యవహార శైలికి మాత్రం వ్యతిరేకం మేము. కానీ ఈరోజు పోలీస్ అధికారులు చూసేటండి, ఇవాళ చూపడేటండి, వాళ్ళ శ్రద్ధ చూసినాక కింది సిబ్బంది నవ్వుకుంటున్నారు. ఇవాళ అరే బీజేపీ వాళ్ళు ప్రతిసారి ఎక్కడ మంత్రి పోతే, ఏ మండలానికి ఏ జిల్లాకు మంత్రి పోతే బీజేపీ కార్యకర్త అంతా చేస్తారు, అందరు చేస్తారు, బయట ఎవరు అంటున్నారు. మరి ఈరోజు బంధువులు ఇవాళ బయట రేడు పోయినాయి, హౌస్ అరెస్ట్ రేడు పోయినాయి, అరెస్ట్ రేడు పోయినాయి, కేసు రేడు పోయినాయి, రిమాండ్ రేడు పోయినాయి. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కోసం ఎలా పోలీస్ పనిచేసేది? భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఎలా పోలీస్ పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో మీ డ్యూటీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం నుంచి వచ్చిన ఆదేశాలు పాటిస్తారా? ఎందుకు అరెస్ట్ చేయరు ఇవాళ? రేపు నుంచి మేం చెప్పేది అందులో కూడా మీరు ఇదే విధంగా సహకరించాలి. ఉద్యోగ సంఘం నాయకులు మద్దతు తెలపాలి. ఇలా ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఎంతమంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు? స్పష్టం చేయండి. ఒక్కరు ఉద్యోగ సంఘం నాయకులు పిలిపిస్తే ఏ జిల్లాలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు, ఏ జిల్లాలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు, ఏ జిల్లాలో పెన్షన్దారులు పాల్గొన్నారు, స్పష్టం చేయండి. మీరు ఇచ్చిన పిలుపుని ఎవరు నడుచుకుంటారు? కింద తెలుసు ఉద్యోగస్తులకు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది పాల్గొన్నారు ఇవాళ మీ పిలుపుని అనుసరించి? మీరు జీరో. మిమ్మల్ని ఎవ్వరు నడుచుకోరు. మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎట్లా జీరోనో ఆయన మోచేతి వాళ్ళు మీరు చేయగలే. సరే పూర్తి అలా రైతులకు అనుగుణంగా ఉండే రైతులకు సేఫ్ కోసం ఉన్నటువంటి ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రైతులు ఆమోదించారు, వాళ్ళు మద్దతు చెప్తున్నారు. కాబట్టి ఇలా బంద్ విఫలమైంది. ప్రజలు వ్యతిరేకించరు, రైతులు వ్యతిరేకించరు, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇన్ని రోజులు దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ రోజు ఎలా ప్రకటించారు? ముఖ్యమంత్రి కనీసం ఆందోళన పాల్గొనలే, ఇవాళ ఫామ్ హౌస్ ప్రగతి మంది బయట రాలే. ఇదా ముఖ్యమంత్రికి మా మేము ప్రేమ అని చెప్పి రైతులు ఎలా ఆగ్రహం ఉన్నారు. కాబట్టి సన్నబోట్ల విషయంలో పూర్తిగా 2500 రూపాయల ద్వారా కొనాలే, ప్రభుత్వం కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. రైతు బంధు ఏ నెల ఇస్తాడో ఆ డేట్ ప్రకటించాలి, నెల ప్రకటించాల్సిందే. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాల్సిందే, ఫసల్ బీమాను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిందే. దాంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ముఖ్యమంత్రి. ఈ రెండు విషయాల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడబోతున్నది. ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా విలేకరుల మీద దాడులు జరిగినాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, బూతులు ఉండాలి. ఒక విలేకరిని ఎంత బూతులు తిట్టినంటే మరి విలేకరుల సంఘాలు చేస్తున్నాయి, జన సంఘాలు చేయాలి కదా. అరే ఏ సంఘాలు దేనికోసం నిర్వాహక అర్థం లేదు. సంఘాలు సంఘాల సభ్యుల కానీ ఇబ్బంది వస్తే స్పందిస్తారా, లేకుంటే ముఖ్యమంత్రి కుమ్మ కాసాయా? ఒక జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే బూతులు వాయిస్ పెట్టు వినిపిస్తా.
విలేకరిని వారిన భాష బెదిరింపులు. ఇంకెక్కడో విలేకరులు దాడి చేసిండ్రు. కాబట్టి ఏ సంఘమైనా వాళ్ళ కోసం పనిచేయాలి. మీరు ఇప్పుడు అనేక సంఘాలు ముఖ్యమంత్రి పేపర్లు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాదు. కాబట్టి ఇవాళ ఇష్టానుసారంగా విలేకరుల మీద దాడు, విలేకరుల వ్యతిరేకంగా భాషన్ తిట్టడం, బూతులు తిట్టడం, ప్రజల మీద సామాన్య దాడులు చేసేది వల్ల కానీ పూర్తిగా అప్రసాదిక బద్ధంగా ఒక రౌడీజం గుండెల ద్వారా, బెదిరింపుల ద్వారా బంద్ను విజయవంతం చేసే ప్రయత్నం మాత్రమే చేసింది వల్ల బంద్ పూర్తిగా విఫలమైంది. రైతులు లేని రాజకీయ ఆందోళన ఇది. రాజకీయ పార్టీల మధ్య పలుకుబడి కోసం, పట్టు సాధించడం కోసం, పట్టును నిరూపించుకోవాలని తప్పనతో మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదవి ఎక్కర్లేదు. రైతులు ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని రోజులు లేని రాజకీయ పార్టీ ఈ రోజు ఏ విధంగా వచ్చిందని చెప్పి, మా సమస్యలు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడని చెప్పి ఇలా రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అందుకు సహకరించని తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వినమ్రపూర్వక శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అది 2010 పాత, ఇప్పుడు అమ్మా రాత్రి మాట్లాడేది, ఇప్పుడు కాదు. ఇది దీనికి సంబంధించింది కాదు. పాత రికార్డు ఇస్తే టీఆర్ఎస్ రోజు తిరిగారు. అది ఆయన రైతులు అని లేదమ్మా, రైతులు మినహా వేరే వాళ్ళు అమ్ముతే అన్నాడు. వీళ్ళకి హిందీ అర్థం కాదు ఆయన స్లాంగ్. వీళ్ళు కేసీఆర్ 80,000 పుస్తకాలలో హిందీ పుస్తకాలు లేనట్టున్నాయి.
రైతులు రైతులు మినహా వ్యాపారస్తులు వచ్చి అమ్మితే జైలు వేస్తాడు ఆయన. రైతులు మినహా అన్నాడు. వీళ్ళకు జైలు బాగా షోకిలకు జైలు కూడా సిద్ధమైన ఒక జైలు జనం పుట్టిస్తుంది వాళ్ళకు. మండల స్థాయిలు వేస్తాం, జిల్లా స్థాయిలు వేస్తాం, రాష్ట్ర స్థాయిలు వేస్తాం. ముఖ్యం దొరకదు, ఫామ్ హౌస్ లోనే పది మంది దొరుకుతారు. మాకు చెప్తాం, మీకు చెప్తాం చెప్తాం, మీ గుడి పని బాగుంటుంది పని. అందుకే చెప్పాడు కదా, అధికారిక ఇబ్బంది, అది అధికారుల బంధు, రైతుల బంధు కాదు. అది పోలీసుల బంధు ఏం చేయరు, పోలీసుల వ్యవస్థలు ఉపయోగించారు, పోలీసుల రక్షణ చర్యలు చేపట్టారు. బంధుకు ఆర్టీసీ డిపో బంద్ చేయించారు. మరి ఆర్టీసీ కార్మిక సంఘం ఆర్టీసీ గురించి ఆలోచించి మరి ఏం చేయాలి, ఆర్టీసీ అని ఆర్టీసీ నష్టపోయి చేయాలి. ఇప్పటికే నష్టం లేదు ఆర్టీసీ, ఇవాళ బంద్ చేస్తే నష్టం ఉందలే మరి. ఇది వేరే పార్టీలు బంద్ చేస్తే ముఖ్యమంత్రి చెప్తాడు రే ఇప్పటికే ఆర్టీసీ అట్లుంది మరి ఇవాళ నువ్వు ఎందుకు ఇవ్వాల తీయాల, ఎంత నష్టం జరిగింది మొత్తం ప్రత్యేక నిధులు కేటాయించాలా, జీతాలు వస్తున్న ఆర్టీసీలు పడతారు ఇదాక, ఆర్టీసీలు పెన్షన్ తీసుకునే పరిస్థితి ఎన్ని చేయాలా, వాళ్ళు కూడా సరిగ్గా పరిస్థితి లేదు. నువ్వు చేస్తున్నదే లాభం ఉంటుంది అన్ని సంఘాలు అన్ని సంస్థలు, వేరే పార్టీ నష్టం అవుతుంది. అందరి మీద ఉద్యోగంగా నాకు లేదు, పొట్టుకోట సంపాదించారు, సంపాదించిన ఉద్యోగ సంఘం నాయకులవుతున్నారు, వాళ్ళనే సంఘం నాయకులవుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే అట్లా ఎత్తుకునే కంట్రోల్ ఉంటుంది కదా. ఉద్యోగ సంఘం నాయకులు ఎన్నికలు పెట్టండి, మీరు బహిరంగ ఎన్నికలు పెట్టండి, ఓటింగ్ పెట్టండి జిల్లాల వారిగా, ఇది దమ్ముంది అట్లా. రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నికలు పెట్టండి, మీరు మీరు రాజకీయ పార్టీ కాదు కదా, పెట్టండి మరి. ఎందుకు వెళ్ళలేరు, అధికార పార్టీ ఏం చెప్తే, అధికార మంత్రులు ఏం చెప్తే ఆయన ఉద్యోగంగా అధ్యక్షుడవుతున్నాడు కమిటీ వాళ్ళే. ఇవాళ కింద సమస్యలు ఎవరు పరిశీలిస్తారు, అది రిమోట్ మళ్ళీ వీళ్ళ కోసం అర్ధరాత్రి జీవోలు ఇష్యూ చేస్తారు, సర్కిల్ ఇష్యూ చేస్తారు వాళ్ళ ప్రమోషన్ల కోసం కానీ, చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వీళ్ళు అక్కడక్కడ ఉంటారు కొంతమంది, మీకు తెలిసి ఎవరన్నది వాళ్ళ కోసం జీవోలు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మీరు టీవీ ఛానల్ చూపెట్టారు ఎంత సక్సెస్ అయిందో, రైతులు అడుగుతున్న విషయాన్ని మీరు చూపెట్టారు, ప్రజలు అడుగుతున్న విషయాన్ని మీరు చూపెట్టారు, ప్రజల మీద దాడి చేసే విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరుల మీద అడుగుతున్న విషయాన్ని మీరు చూపెట్టారు, విలేకరు తిట్టే విషయం నేను చూపెట్టినా, వాళ్ళు వాళ్ళు కొడుకున్న విషయం మీరు చూపెట్టారు, నేను చూపెట్టాను ఇక్కడ తిరగలేమ నేను మీ ద్వారా నాకు తెలిసింది, మీరు చూపెట్ట మీడియా చూపెట్టిన విషయాలే స్పష్టం చేస్తున్నా మీడియా ద్వారా. ఇప్పుడు అది అది కొడిచింది కొడతాడు, ఇక పిచ్చర్ మాట పడుకుంటానా, పిచ్చర్ చూడడం అయిపోయింది. చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఐదేళ్ళు మీటింగ్ పెడుతున్నారు. నేను కూడా డిమాండ్ చేస్తున్నా, వరద ప్రాంతాలకు మొన్న హైదరాబాద్ లో 10,000 రూపాయలు ఎట్లు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది పడ్డా వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. వరంగల్ లో అంత పెద్ద వరదలు వచ్చినాయి, మేము తినాం, ముఖ్యమంత్రి రాలే, కోని వేసుకుంటున్నాడు, గుర్రం వేసుకుంటున్నాడు, కళ్ళు వేనాడు, ఇప్పటికే కళ్ళు ఆయన కళ్ళు తిరుగు కళ్ళు తింటూ ఆగుతాను. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ లో 4 వేలు పట్టిస్తారు కట్టి, అక్కడనే కుర్చేసుకొని వస్తుందట, ఊడుచుకుంటా మాట చెప్తారు మంచి అబ్బాయి, ఇంటర్ మాత్రం డబుల్ బెడ్రూమ్ వచ్చే కళలు అంటారు అందరు పేదలందరూ కూడా. ఏమన్నా నీ కళ్ళేడవా, నీ గొర్రె బిడ్డవా, నీ ఇల్లేడవా, ఇలా వరంగల్ మొత్తం మునిగిపోయింది. అంటే వరంగల్ ప్రజలకు ఎందుకు నువ్వు పాల్గొనే ప్రయత్నం చేస్తున్నావు, ఇవ్వాల్సింది వరంగల్ కూడా ఏదైతే ముంపు గురున్నాయో ఆ ప్రాంతాల కూడా ప్రతి ఇంటికి నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వు వరంగల్, తెలంగాణ రాష్ట్రంలో చాలా పట్టణాలు కూడా మునిగిపోయినాయి, గ్రామాలు మునిగిపోయినాయి,
వాళ్ళకి నీ ఆరు సంవత్సరాల్లో ఈ ఆరు సంవత్సరాల్లో వచ్చకచ్చలి వడగళ్ళ వాన వల్ల అకాల వర్షాల వల్ల పంట పొలాలు మునిగిపోయినాయి, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయినాయి, ఇళ్ళు కూలినాయి, పిడుగోడి ఇళ్ళు కూలినాయి, మనుషులు చనిపోయారు. మరి ఏ ఒక్క గ్రామానికైనా ఏ ఒక్క కుటుంబానికైనా నువ్వు నష్టపరం ఇచ్చినావా? ఎందుకు ఇవ్వు? హైదరాబాద్ లో ఇవ్వు, బయట ఇవ్వు. నువ్వు ఎందుకు మళ్ళను రైతు నుంచి మారుతావు? మళ్ళను ద్వంద్వ విధానాలు నీచమైన బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రిది. నవ్వుడు జనం హైదరాబాద్ గిట్టే అయితే పది బుద్ధి చెప్పారు. నల్గొండకు కాలేజు, ఖమ్మం వరంగల్కు ఎన్నికల జిమ్మికులు డ్రామాలు, పగటి విషయాలు సరి చెప్తే పగటి విషయాలు మనం కలిసి చెప్తే మీకు మీకు ఇప్పుడు అనుకుంటా పగటి విషయాలు వాళ్ళే పరిశాంతారు. ఇంకా మీ టీఆర్ఎస్ మా పట్ల కూడా కొట్టేశారు, మాకంటే ఎక్కువ విషయాలు ఎత్తురాలు. మేము పోతే పబ్లిక్ వాళ్ళని డ్రామా రాణిస్తున్నారు, మీకంటే ఎక్కువ టీఆర్ఎస్ యాక్టింగ్ చేస్తారు, వాళ్ళకి ఇస్తే పైసలు అంటారు. తప్పకుండా అందరికి వచ్చే విధంగా మేము గెలిచిన కార్పొరేట్ అందరు కూడా ప్రజలకు అండగా ఉంటారు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి చాలా మంది ప్రముఖ నాయకులు భారతీయ జనతా పార్టీలో మోడీ గారి మీద విశ్వాసంతో, మోడీ గారు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాష్ట్రంలో రాక్షస ముఖ్యమంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనను గుర్తించి వాళ్ళ భారతీయ జనతా పార్టీ వెళ్తున్నారు. మధ్య లాదాన అందరికీ మధ్యలాదు కడారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు రమారావు గారు విషయాలు స్పష్టం చేశారు, వాళ్ళు మొత్తం విషయం చెప్తారు, వాళ్ళు పేర్లు ప్రకటిస్తారు. అందరికీ నమస్కారము. ఈరోజు నిర్మల్ జిల్లా నుండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ఎల్బి చేసినటువంటి విద్యావంతుడు, అదేవిధంగా వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ ఆంటీ ఇద్దరు కూడా మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ గా ఉండేది. వారి వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి వారి యొక్క అనుచరులతో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఖానాపూర్ నియోజకవర్గము పెండి మండలం నుండి ప్రస్తుతము జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి భూక్యా జానకి రమేష్ గారు, వారి యొక్క అనుచరులు ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బండి సంజయ్ గారు, అదేవిధంగా ఆదిలాబాద్ ముద్దుబిడ్డ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావు గారు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఉమారాణి గారు, అదేవిధంగా జయశ్రీ గారు, రావుల రామ్నాథ్ గారు, భూమయ్య గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మిడిసేని రాజు గారు, మిగతా మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకము, అదేవిధంగా ఇవాళ రాష్ట్ర రథసారథైనటువంటి బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఇవాళ చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు. ప్రతిరోజు వందల మంది మేము జాయిన్ అవుతామని చెప్తున్నారు. అంతమందిని మేము ఇక్కడికి తీసుకురాలేక పోయాము, కానీ ముఖ్యంగా వీరిద్దరు జాయిన్ అవుతున్నారు. వీరిని శ్రీ బండి సంజయ్ గారు షాల్వతో ఇవాళ పార్టీలో చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూడు.
అదే శ్రీమతి జానకి రమేష్ గారు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈ రోజు మన పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కట్టి నరేందర్ కౌన్సిలర్ గారు కాంగ్రెస్ కౌన్సిలర్ కట్టి నరేందర్ తర్వాత సాయిల శ్రీధర్ కౌన్సిలర్ గారు అదేవిధంగా అయ్యన్న గారి పోషెట్టి టౌన్ ప్రెసిడెంట్ ఎక్స్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చెన్నుపట్ల రవి ఎక్స్ కౌన్సిలర్ అదేవిధంగా కోడల్లి గణేష్ ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్ అరుణ్ ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్ అదేవిధంగా తోట నర్సయ్య ఎక్స్ కౌన్సిలర్ నిర్మల్ తులసి సాయి కిరణ్ టిఆర్ఎస్ డిస్టిక్ ప్రస్తుతం ప్రెసిడెంట్ తులసి సాయి కిరణ్ టిఆర్ఎస్ డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సెక్స్ కౌన్సిలర్స్ అందరు కూడా ఈ రోజు చేరడం జరిగింది. ఇప్పటి నుండి మొదలవుతుంది. ఈ రోజు నుండి టిఆర్ఎస్ నుండి కూడా చాలా మంది వాళ్ళ మన పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు. అందరికి కూడా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అప్పాల గణేష్ గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ బండి సంజయ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పునీ డైనమిక్ ఎంపీ మన ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా గిరిజన ముద్దుబిడ్డ మా జిల్లా ఎంపీ అయినటువంటి సోయం బాపురావు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి గారికి, నాతో పాటు ఇచ్చేసినటువంటి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులలో ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా నాకు నా కొరకై ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంత రాష్ట్రారోపణలు ఉన్నప్పటికీ మరి ఈ రోజు ఈ అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా నా కొరకు ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ ఆకర్షితులై
మరి కార్యకర్త అందరూ ఆకర్షితులై మరి రోజు రోజుగా అంతరించిపోతున్నది. అదే విధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజు రోజుకు అంతరించుకుపోతుంది. మొన్న దుబ్బాక మరి నిన్న జీహెచ్ఎంసీ మరి రేపు జరగబోయేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. మరి మా నిర్మల్లో కూడా మరి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా శ్రీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాషాయ జెండా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎగిరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తవంగా నేను ఒక్కొన్నే వచ్చి మరి శ్రీమతి జానకి మేడం గారు ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం అనుకుని వచ్చినాను. మరి నిర్మల్లో భారీ బహిరంగ సభ కొరకై మరి అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో గాని జనవరిలో గాని మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మరి భారీ స్థాయిలో నిర్మల్ ప్రజలందరూ కూడా మేము లాభాలిస్తున్నారు. మరి మా స్వయం బాబురావు గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు రమాదేవి గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మేము బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ముద్దుపేట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ గారికి, అలాగే శాసన పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ సార్ గారికి, అలాగే గిరిజన ఆదివాసుల ముద్దుపేట ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు అన్న గారికి, అలాగే నిర్మల్ డిస్ట్రిక్ట్ జిల్లా అధ్యక్షులు రమాదేవి మేడం గారికి, అలాగే బీజేపీ నాయకులకు, వేదిక పైనన్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పెంబి మండల్ ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండల్ జడ్పీటీసీని ప్రజెంట్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను గత 10 సంవత్సరాల క్రితం ఉద్యోగ వృత్తిని చేపట్టి ప్రజాసేవ కొరకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ పెంబి మండల్ నుండి నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకొనబడి విజయం సాధించాను. అలాగే మండల అభివృద్ధి కొరకే నేను టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యాను. కానీ ఆ పార్టీ నన్ను పార్టీ నుండి బయటికి వెళ్లేలా చేసిందంటే అది బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐ సపోర్ట్ బీజేపీ సార్. నా సేవ బీజేపీకే ఇక మీదట. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే సంజయ్ సార్ గారిని, ఎంపీ గారిని, మేడం గారిని ఖానాపూర్లో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించాలని నేను నా తరపున నేను ఆహ్వానం పలుకుతున్నాను సార్. నా ఆహ్వానాన్ని మన్నించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు కూడా సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఈరోజు యువత, ఈ దేశానికి యువత వెన్నుపూస, అలాంటి యువత ఈరోజు బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. అదే ఎగ్జాంపుల్ మొన్న దుబ్బాక, నిన్న గ్రేటరు, ఈరోజు
రాష్ట్రంలోని బీజేపీ గోల్కొండ కోట పైన కాసాయపు జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మోదీ నాయకత్వం వర్పిల్లాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై భారత్ మాతాకి, జై మోదీ నరేంద్ర. ధన్యవాదాలు సార్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.